నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. ద్రోణం రాజు శ్రీనివాస సేవలు చిరస్మరణీయం, నివాళులర్పించిన ప్రముఖులు. మూడు కేసుల్లో ఐదుగురు అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. తానే సమర్థుడన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఎద్దేవా. కలెక్టరేట్ స్పందనకు వినతుల వెల్లువా, అర్జీలు స్వీకరించిన అధికారులు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలి, దళిత హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్, దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సభ సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనాలో ఘనంగా జరిగింది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ప్రముఖులు శ్రీనివాస్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాస సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కొనియాడారు. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్, తిప్పల నాగిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యే పిన్నెంటి వరలక్ష్మి, పలువురు ప్రముఖులతో కలిసి ఆయన ద్రోణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ తనయుడు శ్రీవాత్సవ్తో కలిసి రఘుపతి మాట్లాడారు. శ్రీనివాస్ మరణించి ఏడాది అవుతున్నా ఇంకా మన మధ్య ఉన్న భావన కలుగుతోందన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లో రాణించి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాభిమానాన్ని చోరగొన్న రాజకీయ నాయకునిగా ఆయనను కీర్తించారు. తాత తండ్రి బాటలో ప్రజల మధ్య ఉండి అందరినీ కలుపుకుపోతూ వారి ఆశయ సిద్ధికి కృషి చేస్తానని శ్రీవాత్సవ తెలిపారు. దివంగత నేత, వైజాగ్ ప్రజల ఒక ఇష్టమైనటువంటి నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ మన మధ్య లేనిటువంటి లోటు ఈరోజు ప్రజలందరిలో కూడా కనబడుతూ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు సంవత్సరం అయిపోయింది అనేటువంటిది ఎవరు కూడా జీర్ణించుకునేటువంటిది విషయం. నిన్నటిదాకా అందరితో నవ్వుతూ చల్లాకీ ఉన్నటువంటి వ్యక్తి సడన్గా మన మధ్య లేడు అనేది వాళ్ళ తలుచుకుంటేనే బాధతో ఉండేటువంటి, కానీ భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరగాలి. మనిషి ఎంతకాలం బతికే ఉన్నది కాదు, ఎంతమందిని మనం కూడగట్టుకున్నాం, ఎంతమంది అభిమానాన్ని పొందాం అనేది ఈరోజు ఈ సభలో నాకు స్పష్టంగా కనపడింది. ద్రోణంరాజు గారి తర్వాత ఆ కుటుంబ బాధ్యతని ఆయన ఆలోచన ముందుకి కొనసాగిస్తూ ఆ రోజు శ్రీనివాస్ గారు తన చివరి ఊపిరి ఉన్నంత వరకు ఈ వైజాగ్ అభివృద్ధి గురించి, తన నియోజకవర్గ ప్రజలనే కాకుండా ఈ వైజాగ్ జిల్లా యావత్తు తను నడిపించిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైనటువంటి విధానం ఈరోజు అనేక మంది నాయకుల మాటల్లో ఈరోజు స్పష్టంగా మనకు కనబడింది. నేను కూడా నాన్నగారు అలాగే తాతగారు మా స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి అడుగుజాడల్లో వాళ్ళు ఎలా అయితే ప్రజలకు ఎప్పుడూ అంకితభావంతో ఎప్పుడూ ఇక్కడే వాళ్ళతో మమేకమై వాళ్ళలోనే కలిసి ఉంటారో నేను కూడా అలాగే ఇక్కడ విశాఖపట్నంలోనే ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో నేను కూడా పాల్గొంచుకుంటూ వాళ్ళకి ఎప్పుడూ అండగా నా వంతు నేను ఎప్పుడూ ఆ ఇందాక స్టేజ్ మీద చెప్పినట్టుగానే మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, మా ఇంటికి అందరూ చాలా స్వేచ్ఛగా వస్తారు, అదే మా ఆస్తి, ప్రజలే మా ఆస్తి, అందుకని నేను ఎంత కష్టమైనా అందరి తోడుతో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి గారు వారి ఆశీస్సులతో ఇతర పెద్దల ఆశీస్సులు అందరితో నేను కష్టపడి పనిచేస్తానని మరొక్కసారి చెప్పుకుంటూ. నగర పరిధి 3 పోలీస్ స్టేషన్లలో నమోదైన 5 కేసులను నగర పోలీసులు స్వల్ప వ్యవధిలో ఛేదించారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలను క్రైమ్ ఏసీడీపీ సూర్య శ్రావణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధి ద్వారక ఎంబీపీ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత నెల 24 నుంచి ఈ నెల 3 వరకు చోటు చేసుకున్న 3 కేసులను నగర పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ జరిపి చాకచక్యంగా ఛేదించారు. 3 కేసుల్లో 5 అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 2.15 లక్షల విలువ చేసే 93 గ్రాముల బంగారానికి గాను 1.97 లక్షల విలువ చేసే 83 గ్రాముల బంగారాన్ని, అలాగే ఒక స్కూటీని, రాయల్ ఎన్ఫీల్డ్ బండిని, బటన్ నైఫ్ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏసీపీ శ్రావణ్ కుమార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంట్లో కంప్లైంట్ పేరు రాపాట అశ్విన్ కుమార్. ఇతను 2nd-3rd నైట్న ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర టీ అమ్ముకునే ఒక చిన్న బండి ఇతను అమ్ముతుండగా సుమారు 3 గంటల ప్రాంతానికి బైక్స్ మీద ఇద్దరు 6 వచ్చి 2 బైక్స్ మీద ఏప్రిలియా బండి ఒకటి ఎన్ఫీల్డ్ బైక్ మీద వచ్చి టీ తాగేసిన తర్వాత పేమెంట్ విషయంలో గొడవైంది. ఇతను వీళ్ళ దగ్గర అమౌంట్ లేదన్నారు, ఫోన్పే ఉందంట, వెండర్ దగ్గర లేదని చెప్పారు. దాని మీద వీళ్ళందరూ కొట్టి అతన్ని ఒక చిన్న బటన్ నైఫ్తో అతన్ని పోవడం జరిగింది. దాని మీద అతను చిన్న ఇంజురీస్ అయ్యి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వెంటనే రియాక్ట్ అయ్యి మార్నింగ్ కల్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మా ఇన్స్పెక్టర్ రామారావు గారు, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ తులసీదాస్ గారు, శివ ఎస్ఐ వీళ్ళందరూ కలిపి వితిన్ 24 అవర్స్లో, అంటే బై నిన్న ఈవినింగ్ కల్లా వీళ్ళని మనం టోటల్ 6 మెంబర్స్ పెండమీ పట్టుకుని మనం జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టడం జరిగింది. 558/21 అండర్ సెక్షన్ 382 ఐపీసీ కింద కట్టడం జరిగింది. నిన్న జరిగింది ఇది కూడా. నిన్న మార్నింగ్ కంప్లైనెంట్ మిల్క్ బూత్కి వెళ్ళి ఇంటికి రిటర్న్ అవుతుండగా స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈవిడ చైన్ స్నాచ్ చేయడం జరిగింది. కారం కూడా వీళ్ళు త్రో చేశారు. దాని మీద మనకి ఆ సిసి ఫుటేజ్ అన్నీ వెరిఫై చేయగా మనకి వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. A1 తాటిపూడి సత్యనారాయణ, A2 బుడ్డీపు రాజు అని చెప్పి వీళ్ళ మీద కూడా పాత అఫెన్స్లు ఏం లేవు. A1 ఏమో జొమాటో డెలివరీ బాయ్, A2 కార్పెంటరీ వర్క్ చేస్తాడు. వీళ్ళిద్దరూ రిలేషన్స్, ఫాదర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా. దీంట్లో కూడా మా ద్వారకా టీం వెంటనే రియాక్ట్ అయ్యి నిన్న మార్నింగ్ మీరు రిజిస్టర్ చేస్తే బై ఈవినింగ్ ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏపీపై పగబట్టారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ ఆరోపించారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆయన తప్ప మరెవరూ పరిపాలన చేయలేరన్న భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మాదక ద్రవ్యాలంటూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు పత్రికలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరనున్నట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో భూములు విక్రయించలేదా, తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి రోజు నుంచి దాదాపు 151 సీట్లు ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నాటి నుండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద పగబట్టినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కర్నూలులో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కానివ్వండి, లేదా అనేక సందర్భాల్లో ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు కానీ, అనేక సందర్భాల్లో సభల్లో సమావేశాల్లో మాట్లాడినప్పుడు కానీ, నేను వేసినటువంటి రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నేను ఇచ్చినటువంటి పెన్షన్లు తీసుకుంటున్నారు, నేను వెలిగిస్తున్నటువంటి లైట్ల కింద మీరు రాత్రిపూట తిరుగుతూ ఉన్నారు, నాకు కాకపోతే మీరు ఎవరు ఓట్లేస్తారు అన్నటువంటి ఒక అహంభావంతో మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఈ రాష్ట్రంలో ఈయనేదో నియంతలాగా, ఈయన తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎవరికి హక్కు లేదన్నట్టుగాను ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం. ప్రజలు ఒక మూలను కూర్చోబెట్టారు. ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకంగా కక్ష కట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేశంలో ఏం జరిగినా, ప్రపంచంలో ఏం జరిగినా దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణం, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణం అనేటువంటి విధంగా వారు చిత్రీకరిస్తున్నటువంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలా చూసాం. ఈరోజు కొత్తగా డ్రగ్స్కి సంబంధించి ఎక్కడో ఏదో గుజరాత్లో ఎక్కడో ఏదో
ఒక మాదక ద్రవ్యం దొరికితే దానికి ఈ ప్రభుత్వం కారణం అన్నట్టుగా ఈరోజు మీ ద్వారా గౌరవ డీజీపీ గారిని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద వారు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ డీజీపీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. గంజాయి అనేటువంటిది మన ఏజెన్సీ ప్రాంతంలో గతంలో చాలా పెద్ద స్థాయిలో జరిగేది. దేశానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఎక్కడ ఏది జరిగినా సరే అది ఈ ప్రాంతంతో గతంలో ముడిపెట్టేటువంటి పరిస్థితులు మనం అనేక సందర్భాల్లో చూసాం. దీన్ని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ఎస్సీబీ ద్వారా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని తీసుకుని వచ్చి దాన్ని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలు అధికారులకు అర్జీలు సమర్పించారు. కుటుంబ వివాదాలు, భూ తగాదాల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు అధికారులకు వేడుకున్నారు. కలెక్టర్ మల్లికార్జున్, జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, కల్పనా కుమారి, వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలకు సంబంధిత అధికారుల సమక్షంలో కలెక్టర్ మల్లికార్జున్ బాధ్యతలకు పరిష్కారం సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించింది. జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా దళిత హక్కుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ దళిత విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దుకు ఇచ్చిన 19వ నెంబర్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దళితుల హక్కుల సంక్షేమ సంఘం నుంచి, జగదమ్మ నుంచి కలెక్టర్ ఆఫీస్ కి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందు నిమిత్తం అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ 1998 నుంచి మరి సజీవుగా సాగుతున్నటువంటి ఈ స్కీమ్ని మరి లాస్ట్ ఇయర్ ఈ స్కీమ్ని తొలగించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. దాని నిమిత్తమే మేము కోర్టుకు వెళ్ళి లాస్ట్ ఇయర్ని మేము సంపాదించుకోగలిగాం. అలాగే ఈ సంవత్సరం కోర్టులో కేసులు పెండింగ్ ఉండగా ఈ కేసులన్నింటినీ పట్టించుకోకుండా సమాధానం చెప్పకుండా కొత్తగా 19 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 19 జీవో ఏదైతే ఉందో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని తొంగలో తొక్కడానికి ఈ జీవోని ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇలాంటి ఈ యొక్క 19 జీవోని రద్దు చేయాలని మేము హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పులస రవికిరణ్ కుమార్ ద్వారా దళిత హక్కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోర్టుకు వెళ్ళి సవాల్ చేశాం. ఈ కేసు తేలేంత వరకు మేము పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ ఇది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని మరింత అభివృద్ధి చెందించాల్సినటువంటి ప్రభుత్వం తన తండ్రి గారు పెట్టినటువంటి స్కీమ్ని రద్దు చేయడం కోసం ఈయన పూనుకున్నారు. కొని గత ప్రభుత్వం పెట్టిందంటే ప్రభుత్వం పార్టీలు కక్ష సాధింపులేదో చేసుకున్నా అనుకోవచ్చు. కానీ వీళ్ళ నాన్నగారు పెట్టిన దాన్ని ఈయన వెనకలాక్కోవటం చాలా దుర్మార్గం. పిల్లల కార్పొరేటివ్ విద్యకి దూరం చేస్తూ ఓవరాల్గా బడుగుల విద్యా పథకం మీద ఈయన గొడ్డలు పెట్టి వేస్తూ ఉన్నారు. ఒక పక్కనే ఎయిడెడ్ స్కూల్ సంబంధించి ఎయిడెడ్ స్కూల్స్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటాన్ని మేము స్వాగతిస్తాం. కానీ అక్కడ ఆప్షన్ పెట్టి మీరు కావాలంటే ఉంచుకోండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ పూర్తి ప్రైవేటీకరణ చేయటం అనేది దుర్మార్గం. ఇవాళ 19,000 ఎయిడెడ్ స్కూల్స్ని పూర్తి స్థాయి ప్రైవేట్ స్కూల్స్కి మార్చారు. వాళ్ళు ప్రైవేట్గా మారిపోతే అక్కడే ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేసి ఈ స్కూల్లో పనిచేసేటువంటి ఎయిడెడ్ సిబ్బందిని ఆ ప్రభుత్వ సిబ్బందిగా మార్చి బడుగులు విద్యా పథకాన్ని కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వం అటు బెస్ట్ అవైలబుల్ స్కూల్ను ఎత్తివేసింది. ఇటు ఎయిడెడ్ స్కూల్లో పేద పిల్లలకి చదువు అవకాశం లేకుండా పూర్తి ప్రైవేటీకరణ చేసింది. ఈ ప్రైవేటు స్కూళ్ళ స్థానంలో
ప్రభుత్వ స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్న దోషులందరినీ శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం IFTU నాయకులు ఇందిరా తిరుపతిరావులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, అతని కుమారుడు ఆశిస్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్యాల కాన్వాయ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి అంబేద్కర్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘీభావ నిరసన చేపట్టారు. ఢిల్లీలో అమరులైన రైతన్నలకు ముందుగా విప్లవ జోహార్లు తెలియజేసుకుంటూ ప్రగతిశీల మహిళా సంఘం నుంచి ఈరోజు నిన్న రైతులు 11 నెలల నుంచి ఢిల్లీలో 3 నెలల చట్టాలను రద్దు చేయాలని, రాత్రి అనక పగలనక ఉణుకుతున్న చలి దగ్గర నుంచి మండుతున్న ఎండల దగ్గర నుంచి ఇప్పటికీ శాంతియుతంగా రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఈ బీజేపీ పాలన ఎంత నీచకానికి, ఎంత దుర్మార్గానికి వడికట్టిందంటే మంత్రి, హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా, వాడి కుమారుడైన అభిషేక్ మిశ్రా చాలా దుర్మార్గంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ సొంత కాన్వేర్ తోటి దుర్మార్గంగా రైతులు ధర్నా చేస్తుంటే వాళ్ళు చేస్తున్న మీటింగులకి అడ్డు తగులుతున్నారని, కుట్రతో అని చాలా కుటిలమైన మనస్తత్వంతో అతి దుర్మార్గంగా బీజేపీ పన్నిన కుటిల చరిత్ర ఇది. చాలా దుర్మార్గ వైఖరిగా అక్కడ ఉండే వాళ్ళని స్పాట్లో 3 రైతుల్ని బలి తీసుకున్నారు. ఆ గందరగోళంలో ఇంకో 4 రైతన్నల్ని బలి తీసుకున్నారు. ఇది చాలా తీవ్రంగా రైతన్నలు, మేము ప్రజా సంఘాలు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ మంత్రిని, మంత్రి కొడుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేదు అంటే ఈ రైతాంగ పోరాటం చేస్తున్న మన రైతన్నలే కాకుండా యావత్ భారతదేశం కూడా తిరుగుబాటు చేసి ఈ బీజేపీ చేస్తున్న కుట్రని తిప్పికొట్టి ఎంతకైనా మిగతా ప్రజా సంఘాలని మేము తెగిస్తామని, ఈ దుర్మార్గ వైఖరిని ఖండించాలని, ఇంత నీచకానికి పాల్పడిన ఈ బీజేపీకి బుద్ధి చెప్తారని మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తూ. ఉత్తరప్రదేశ్లో 8 మంది రైతుల ప్రాణాలు బలిగొన్న ఘటనలో దోషులను శిక్షించాలని సిఐటియు జగదాంబ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ దుర్ఘటనను ఖండిస్తూ జగదాంబ జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయాలని, రైతులను బలి తీసుకున్న దోషులను శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వై రాజు మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లాలో 8 మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, అతని కుమారుడు ఆశిస్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. యూపీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతన్నలపై కేంద్ర మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి కుమారుడు దాడి చేసి ఎనమండగిరిని ప్రాణాలు తీసుకోవడం జరిగింది. గత 9 మాసాలుగా రైతులు నల్ల చట్టాలు రద్దు చేయాలని దేశ ప్రజల కోసం పోరాడుతున్న రైతన్నలపై ఈ రకంగా బీజేపీ దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. వాళ్ళు ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్నప్పటి నుంచి ఏదో రకంగా ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ గుండాలు దాడులు చేస్తూనే ఉన్నారు. రైతన్నులు చేస్తున్న డిమాండ్లో చాలా న్యాయమైన కోరికలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తంగా కార్పొరేట్ కంపెనీకి అమ్మేయాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి, 9 మాసాలుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు బీజేపీ యొక్క వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు రైతుల పోరాటం ఒక పక్క జరుగుతుంటే కార్మిక పోరాటాలు ఒక పక్క జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. అది సహించలేక ఈరోజు అసహనంతో భౌతిక దాడులకి దిగడం అనేది జరుగుతుంది. రైతుల్ని కారుతో తొక్కించి చంపడం అనేది చాలా దారుణం. మరి బీజేపీ, యూపీ ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ నాయకులు బాహటంగా బహిరంగంగా చెప్తున్నారు, వీళ్ళని చంపేసినా పర్వాలేదు, ఎవరు ఏం చేయలేరన్నది బీజేపీ నాయకులు చెప్పడం అనేది చాలా దారుణం. వాళ్ళకి తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. పెదగంట్యాడ మండలం నడిపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. చదువు చెప్పి తమ ఉత్తమ భవిష్యత్తుకు పాటలు వేసిన ఉపాధ్యాయులను సత్కరించుకుని గురుభక్తిని చాటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాల్లో స్థిరపడిన వారంతా తమ పాఠశాల విద్యార్థి దశ నాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు.
సార్ ఎక్సమ్ గారు గ్యాప్లను కోరు ఏదో ఈ విధంగా గౌరవించడం అనేది పిల్లల ఉన్న సంస్కారం, వాళ్ళకి ఉపాధ్యాయులు ఉన్నటువంటి అభిమానం, వాళ్ళకి ఉన్న మంచి అభిమానం, దీనిని రాబోయే తరాలకి చాలా మాకు ఉపయోగపడింది. చాలా సంతోషపడుతున్న ప్రతి ఒక్కరిని భగవంతుడు ఆయుష్ ఆరోగ్య బలాలతో నింపాలని, ఈ విధంగా రాబో తరానికి ఒక గుర్తుగా ఒక గుర్తింపుగా వీళ్ళందరూ ఉండాలని కోరుతూ ఈరోజు ఈ విద్యార్థులు ఈ కలయిక అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా పిలుచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తాలూకా స్ఫూర్తే ఇప్పుడు వీళ్ళు ఈ గురువుని పూజించడం అనేవి అన్నీ కూడా చేస్తున్నారు. ఇది కంటిన్యూ చేస్తే అంతేకాకుండా చాలామంది పిల్లలు మీకు పూర్తిగా సెలెక్ట్ చేయడం అవన్నీ మీకు ఏం చేస్తుందని తెలిసి మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా గొప్ప విషయం. ముందే ఇది ఇప్పుడు అవ్వాల్సింది. ఇది క్యాన్సర్ అయితే అయితే ఈరోజు ఇది అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. టీచర్లు అందరం కూడా ఇదే విధంగా ఈ స్కీమ్ కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. కంచర్పాలెం మెట్టు బజార్ వద్ద చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న మహిళలు తమకు పక్కా దుకాణాలు కేటాయించాలంటూ కలెక్టర్కు విన్నవించుకున్నారు. స్పందన కార్యక్రమంలో ఈ మేరకు అర్జీ సమర్పించుకున్నారు. అనంతరం తమకు జరిగిన అన్యాయాన్ని యాక్ట్ న్యూస్కు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గణబాబు అగ్ని ప్రమాదం బూచి చూపి తాము వ్యాపారం చేసుకుంటున్న షెడ్లను తొలగించి పక్కా వ్యాపార సముదాయాన్ని నిర్మించారని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా నాడు తమకు ఇచ్చిన హామీ మేరకు పక్కా వాణిజ్య సముదాయంలో తమకు దుకాణాలను కేటాయించలేదని వ్యాపారి నూకరత్నం వాపోయారు. కలెక్టర్ తమ ఆవేదనను అర్థం చేసుకుని నాటి హామీ మేరకు దుకాణాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ అండి, మేము 65 ఏళ్ళ పైబడి అక్కడ వ్యాపారస్తులు ఉన్నామండి. అయితే మేము అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం, కమ్మలపాకల్లోని వ్యాపారాలు చేసుకుండేవారండి. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లోని ఏం చెప్పారంటే, అమ్మ ఈ పాకల్లోని వ్యాపారాలు చేయడం మంచిది కాదు, ఇక్కడ ఉంటే అగ్ని ప్రమాదాలు అయ్యి జరిగితే అది ఇష్యూ అయితే చాలా పెద్ద కేసు అయిపోద్ది, అందుకోసం మీకు స్థానికంగా మీకు మీ వ్యాపారాలు మేము మీ షాపుల్లో మీకు కట్టేసి ఇస్తాము, మేము పైన ఫ్లోర్లు కట్టుకొని మేము ఏదైనా చేసుకుంటాం, కింద స్లాబ్ కింద మీరు స్థానికంగా వ్యాపారాలు మీకు స్థిరపడేలాగా మేము కడతామని చెప్పి మాకు మా దగ్గర నెల నెలకి రెంటలు తీసుకునే వాళ్ళు మాకు వచ్చి చెప్పారండి. ఆయన ఏమో ఏం చెప్పారంటే, అమ్మ ఆ ప్లేస్ కొనుక్కునే వ్యక్తితోని ఇటు మీరు రెంట్లు కడుతున్న గ్రామస్తులతోని మాట్లాడుతాను, వీరితో వారితో మాట్లాడి ఆ బిల్డింగ్ తిన్నగా ఉన్న ఆ బిల్డింగ్ ఎక్కడ కట్టారో దాని తిన్నగా ఉన్న ప్లేస్ని ఖాళీ చేసి అది పార్కింగ్ వాళ్ళకి ఇచ్చేసేయండి, ఈ రౌండ్ అప్ షాపులు మీరు వేసుకొని వ్యాపారం చేసుకునేలాగా నేను మాట్లాడుతాననేసి ఘనబాబు ఎమ్మెల్యే గారు చెప్పారండి. రాకపోతే మాకు భయం భయం వేస్తుంది, ఎప్పుడు వచ్చి ఎలా తీసేస్తారని భయం మాలోని, అందుకోసం మేము మరి కలెక్టర్ గారికి వచ్చాము. ఈయనైనా మా యొక్క విన్నపత్రాన్ని సేకరించి మాకేదో న్యాయం చేస్తారని ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. 300 కుటుంబాలండి, వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఏమో మరి ఇక ఈ ముందే చూడండి, బయటికి వెళ్ళి కష్టపడలేదు ఈవిడి, బయటికి వెళ్ళి కష్టపడి రోజంతా అమ్ముకుంటే 100-150 రూపాయలు మిగిలితే ఆయన 100-150 రూపాయలతో నా జీవనోపధారం చేసుకుంటుంది. ఇంతమంది పొట్లు కొడుతున్నారండి, మరి మా బాధ మీకు. మేము ఎప్పుడో ఈ పని చేస్తుంటే మాకు ఈరోజు ఈ బాధ రాకపోనేమో. గాజువాక బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో స్థానిక వైసీపీ నాయకులు గొందేశ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సభ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లో రాణించి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాభిమానాన్ని చూరగొన్న రాజకీయ నాయకునిగా ఆయనను కీర్తించారు. మన గాజువాక నియోజకవర్గ శాసనసభ ఆరోగ్యాలు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా బాధపడుతున్నటువంటి సందర్భం, నా కుటుంబంతో ఇప్పుడున్న పెద్దలందరికీ కూడా 40-50 ఏళ్ళు కుటుంబంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మనకి పెద్ద పెద్ద నాయకులు మనకు అందుబాటులో ఉన్నా ఉండకపోయినా ద్రోణరాజు గారు కానీ శ్రీనివాస్ వరకు కూడా మన ప్రాంతం నుంచి కానీ ఈ జిల్లా నుంచి కానీ ఈ సిటీ నుంచి కానీ ఎవరైనా ఆదరించి కూర్చోబెట్టి మన కష్టాలు విని కనసాల ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పి పని చేసి పెట్టే వ్యక్తులు. మరి అలాగే
ఉత్తరాంధ్ర జిల్లాలకి నాయకుడు ఉన్నటువంటి ధర్మరాజు సత్యనారాయణ గారు కానీ, విశాఖ జిల్లాలోనే ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీనివాస్ కానీ, ఆ కుటుంబం నుంచి మనకి ఉన్న బంధాన్ని దేవుడు కరోనా రూపంలో మహమ్మారి రూపంలో శ్రీనివాసం దళితంగా అనేది విచారించదగ్గ విషయం. విశాఖలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, భూములను తాకట్టు పెట్టి నిధులను సమీకరించడం అత్యంత దుర్మార్గం, దివాళా కోరుతనానికి నిదర్శనమని జనసేన ఫ్లోర్ లీడర్ పీతల మూర్తి యాదవ్ జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు మద్దిలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద జన సైనికులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని 13 ప్రభుత్వ స్థలాలు, ఆస్తులను వైసీపీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి 1600 కోట్ల రూపాయలను సమీకరించడం దివాళా కోరుతనమన్నారు. నవరత్నాల అమలు కోసం వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్న జగన్ ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐటీఐ, దివ్యాంగుల పాఠశాల వంటి వాటిని తాకట్టు పెట్టే దుస్థితికి దిగజారిపోయిందని విమర్శించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను బహిరంగ మార్కెట్లో తనఖా పెట్టి సొమ్ము చేసుకోవడం దురదృష్టకరం, దుర్మార్గం, పాలనా రాహిత్యమని మండిపడ్డారు. విశాఖని పరిపాలనా రాజధాని చేస్తానటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిపాలనా రాజధాని కాదు, ఇవాళ ఒక మార్ట్గేజ్ సిటీగా ఇవాళ తయారు చేశాడు. ఇవాళ ఆయన ఈ నగరంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ స్థలాలు, దాంట్లో ఉన్నటువంటి సముదాయాలు ఏవైతే ఉన్నాయో, సుమారు 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అత్యంత విలువైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అనేకమైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సముదాయాలు కేవలం 1600 కోట్ల రూపాయలకి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి ఇవాళ నవరత్నాలు పంచుదామని చెప్పి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా కనీవిని ఎరిగిన రీతిలో ఇలాగ ప్రభుత్వ భూముల్ని, బాగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టడం అనేది ఇది మొట్టమొదటిసారి. అంటే పరిపాలనా రాజధాని మీరు భూములు తాకట్టు పెట్టడానికి, భూములు అమ్ముకోవడానికి ఇవాళ మీరు ప్రకటించారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందుదామని చెప్పి పిలుపునిచ్చి ప్రజల ఆకాంక్ష కోసం, ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఇవాళ మీరు విశాఖ భూముల్ని అమ్ముకొని తాకట్లు పెట్టుకొని ఆ భూముల్ని, ఆ వచ్చేటువంటి డబ్బుల్ని మీరు ఇవాళ నవరత్నాల పేరుతో ఇవాళ మీరు ప్రజలకు పప్పు బెల్లాల్లో పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తుండడం చాలా దుర్మార్గమైన చర్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్రోణం రాజు శ్రీనివాస సేవలు చిరస్మరణీయం, నివాళులర్పించిన ప్రముఖులు. మూడు కేసుల్లో 5 అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. తానే సమర్థుడన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఎద్దేవా. కలెక్టరేట్ స్పందనకు వినతుల వెల్లువా, అర్జీలు స్వీకరించిన అధికారులు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలి, దళిత హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.